ప్రచార ఘట్టం ముగిసింది, ఎన్నికలకు జరగటానికి అంతా సిద్ధం అయ్యింది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే చీకటి శక్తులన్నీ తమ ప్రచార ఆర్భాటాన్ని పూర్తిగా ప్రదర్శిస్తున్నాయి. పచ్చ మీడియా అందామా, ఈనాడు ప్లస్ ఆంధ్రజ్యోతి పత్రికల్లో పేజీల పేజీల కొద్దీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వార్తలను, ఆయనపై నెగిటివిటీ పెంచడానికి అవసరమైన మందుగుండును పూర్తిగా దట్టించేశారు. అంటే వాళ్ళ దగ్గర ఇంకేమీ అస్త్రాలు లేవు, మరి రేపేమైనా బ్రహ్మాస్త్రాలను వదులుతారో మనకు తెలియదు. అయితే ఈ తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ ఒక విచిత్రమైన వాదన చేశాడు. బీజేపీ పార్టీ కూటమిలో చేరటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటామంటే పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కి చేతులు మోడించి తల వంచి పాదాలకు నమస్కారం చేసి బీజేపీ నాయకులను ఒప్పించాడని అనుకుంటున్నాం కదా. అలాగే ఆయన కూడా అదే చెప్పుకుంటాడు, నేనే అన్ని దిగొచ్చి మెట్లు దిగి చివరికి ఒప్పించాను అన్నాడు. కానీ రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకుల ఆ విషయాన్ని అంగీకరించలేదు. ఆయన ఏదో డిఫరెంట్గా దీన్ని ప్రజెంట్ చేశాడు, డిఫరెంట్గా చూశాడు. నరేంద్ర మోడీ చంద్రబాబు మళ్ళీ చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చిందంటే అందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రధాన కారణము. బలమైన ప్రత్యర్థి రంగంలో ఉన్నప్పుడు చిన్న చిన్న బలహీన శక్తులన్నీ ఏకమవుతాయని చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు కదా. అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో ఓటమిని ఎదుర్కొనున్న ఓటమి కళ్ళ ముందు కనిపిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఒకటయ్యాయి. కానీ అలాగ అనట్లేదు. రాధాకృష్ణ గారు ఏమంటున్నాడంటే చంద్రబాబు మళ్ళీ చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చిందంటే అందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రధాన కారణము. బలాబలాలతో నిమిత్తం లేకుండా బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకోవడానికి చంద్రబాబు ముందుకు రావడానికి కూడా జగనే కారణం. అంటే ఈ సృష్టిలో ఏది జరిగినా జగనే కారణం. అంతా దేవుడి లీలంటాం కదా. మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏది జరిగినా అది జగన్ లీల అన్నట్టుగా పరిస్థితి వచ్చిందంటే జగన్ ఎంత బలవంతుడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి పరిణామాన్ని ప్రతి ఈవెంట్ని ప్రతి సంఘటనను ఆయనే ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించడం అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క విశిష్టమైన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాధాకృష్ణ పరోక్షంగా ఆయన గుర్తించాడు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, చంద్రబాబు సీట్లు సర్దుబాటు చేసుకోవడానికి ముందు రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. చంద్రబాబుపై అనేక కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వం చివరికి స్కిల్ కేసు పేరిట 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించింది. ఆ ఘటనతో తెలుగుదేశం జనసేన మైత్రీ బంధం పటిష్టమైంది. దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న తపన పెరిగి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఆ ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. వేగవంతం అవడానికి అరెస్టు కూడా దారితీసి ఉండవచ్చు. కాకపోతే ఈ అరెస్టు వల్లనే బంధం పటిష్టమైంది అని చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనాన్ని పరోక్షంగా అంగీకరించడం. ఈ ఘటనతో తెలుగుదేశం జనసేన మైత్రి బంధం పటిష్టమైంది. ప్రభుత్వ బాధితులైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ శశభిషలు లేకుండా చేతులు కలిపారు. శశభిషలు లేకుండా చేతులు కలపలేదు. పవన్ కళ్యాణ్ తన పరిమితాలు ఏమిటో బాగా అర్థం చేసుకున్నాడు. తనకు నెట్వర్క్ లేదు, తనకు ఆర్థిక బలం లేదు, తనకు పోల్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్కి అవకాశం లేదని గుర్తించి, తనకు అభ్యర్థులు కూడా లేరని గుర్తించి చంద్రబాబుకు దాసోహం నాడు 24 సీట్లు ఇస్తే 24 సీట్లలోనూ అభ్యర్థులు నిలబెట్టుకోలేకపోయాడు. చివరికి 21 సీట్లతో సర్దుకున్నాడు. 21 సీట్లలో 11 సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇవ్వాల్సిన దుస్థితి పవన్ కళ్యాణ్కి ఏర్పడింది. దీనికి జగన్మోహన్ రెడ్డి కారణమా, పవన్ కళ్యాణ్ సంస్థాగత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టకపోవటము, ఆయనకు ఓపిక లేకపోవటము, ఆయనకు నిర్మాణాత్మకమైన వైఖరి లేకపోవటము, అరాచక వైఖరి కారణమని రాధాకృష్ణకు అనిపించడం లేదు. ప్రభుత్వ బాధితులైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ శశభిషలు లేకుండా చేతులు కలిపారు. ప్రభుత్వ బాధితులు ఏ విధంగా, పవన్ కళ్యాణ్ బ్లాక్లో టిక్కెట్లు అమ్మొద్దు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచొద్దు టిక్కెట్ల ధరలు, ప్రభుత్వ నియంత్రణ విధించడము ప్రభుత్వ పవన్ కళ్యాణ్ బాధించడమా వేధించడమా, అంటే మీరు ప్రజల తరఫున ఉన్నారా పవన్ కళ్యాణ్ వైపున ఉన్నారా. అలాగే చంద్రబాబు అనేక కుంభకోణాల్లో ప్రభుత్వ వనరులను ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడం,
స్కిల్ కుంభకోణంలో కేంద్ర ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డగోలుగా దొరికిపోవటము, కోర్టులు ప్రైమాపేసి ఉన్నదని గుర్తించి ఏపీ ఏసీబీ కోర్టులోను హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఆయనకు రిలీఫ్ ఇవ్వకుండా ఉంచటము అనేది ఎన్నికల సమయం కాబట్టి ఆయనకు కొంత బెయిలు ఇచ్చి బయట తిరుగుతున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా బెయిల్ మీద తిరుగుతున్నారు. ఆయనకు ఏమనారోగ్యం ఉన్నదో ఆయన మెడికల్ రిపోర్ట్ చూస్తే ఆయన చాలా రోగాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఆయన తిరుగుతున్న తీరు చూస్తుంటే ఆయన అందరికంటే ఆరోగ్యంగా ఉన్నాడా అని అనిపిస్తుంది. అంటే అది మరి జగన్ మహిమేనా మెడికల్ సర్టిఫికేట్ రావడానికి కూడా? రాధాకృష్ణ గారు ఏం చెప్తారో మరి. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడించకపోతే తన రాజకీయ జీవితం ఫెయిల్యూర్గా ముగుస్తుందని గుర్తించి మానసికంగా రాజీపడి భారతీయ జనతా పార్టీతో కూడా జతకట్టారు. ఆ ఎన్నికల అరెస్టు కాకముందే అనేక మార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి గడ్డాలు పట్టుకొని పాదాలు పట్టుకొని బతిమాలుకున్న చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన తర్వాత ఈ పరిస్థితి వచ్చిందని రాధాకృష్ణ ముందుది వెనక ముందు వక్రీకరిస్తున్నాడు. నిజానికి చంద్రబాబు నాయుడు ఓటమి 2019లో ఘోర పరాజయం పొందిన తర్వాతే తాను చేసిన తప్పిదమేమిటో గుర్తించాడు. బీజేపీ అండలేకపోతే తాను నిలబడలేనని భయపడ్డాడు. భయపడి కాళ్ళవేళ్ల పడ్డాడు. మొత్తం మీద బీజేపీ అంగీకరించింది. బీజేపీ ఈ విషయంలో చారిత్రక తప్పిదం చేసిందని జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలు తప్పకుండా నిరూపిస్తాయి. ఈలోపుగానే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా గుర్తించినట్లున్నది. తాము తప్పిదం చేశామని బీజేపీ ఎంపీ ఒక్కడు నెగ్గే అవకాశం లేదు, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కడు నెగ్గే అవకాశం లేదని వారు గుర్తించారు. చంద్రబాబుతో చేతులు కలపడం తమ మరో చారిత్రక తప్పిదం అని గుర్తించారు. ఈ విషయాన్ని ఎక్కడా రాధాకృష్ణ ప్రస్తావించలేదు. చంద్రబాబు రాజకీయ జీవితం తప్పకుండా ఫెయిల్యూర్గా మిగుస్తుంది. అలాగే ఆయనకు జతకట్టిన పవన్ కళ్యాణ్ జీవితం కూడా రాజకీయంగా ఫెయిల్యూర్గా ముగుస్తుంది. అలాగే ఆ వారితో జతకట్టిన బీజేపీ కూడా చారిత్రక తప్పిదం చేస్తుందని ఆలస్యంగానైనా గుర్తుంది. ఇప్పటికే ఆ గుర్తింపు వచ్చినట్లుంది. ప్రజలు కూడా జగన్ అనుకూల ప్రత్యేక వర్గాలుగా విడిపోయారు, చీలిపోయారు. ఫలితంగా ఎన్నికల మేనిఫెస్టోలు అప్రధానమయ్యాయి. అయితే ఎన్నికల మేనిఫెస్టోల మీద అన్ని కొత్తదనం ఏం లేకుండా ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అనేది కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ వెల్ఫేర్ చేస్తాను, ఎక్కువ మొత్తాలు ఇస్తానని చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయాడు. అది ఆయన యొక్క డొల్లతనానికి నిదర్శనం. దానిని ప్రస్తావించకపోవటము రాధాకృష్ణ డొల్లతనానికి నిదర్శనం. 2019 వరకు జగన్కు అండగా ఉంటూ ఆయన కోసం పాదయాత్ర చేయడమే కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చెల్లెలు షర్మిల జగన్ కుటుంబానికి దూరం అయ్యారు. జగన్ కుటుంబానికి ఆమె దూరమైన మాట నిజమే. కడప నియోజకవర్గంలో ఆమె పోటీ చేస్తున్న మాట నిజమే. ఆయన ఆమెకు మద్దతుగా విజయమ్మ, ఆమె తల్లి విజయమ్మ అమెరికా నుంచి వీడియో సందేశం పంపించిన మాట కూడా నిజమే. కానీ రాజకీయ నాయకురాలుగా కాకుండా తల్లిగా ఆమె స్పందించారు. ఆమె మీద ఉండే కుటుంబ ఒత్తిళ్ళు అలా ఉంటాయి. తోటికోడళ్ళ ఒత్తిళ్ళు, కూతురు ఒత్తిళ్ళు, మనకి చాలా కుటుంబాలను చూస్తుంటాము. చివరి అంత్యదశలో కూతుళ్ళ దగ్గరికే చేరుతుంటారు తల్లులు. అందువల్ల వాళ్ళు కూతుళ్ళకు అనుకూలంగా ఒక ప్రకటన చేస్తే పోతుందని నా వృద్ధాప్యంలో నా మంచి చెడ్డలు చూసుకోవాల్సింది కూతురే అనే ఉద్దేశంతో ఆమె ప్రకటన చేసి ఉండవచ్చు. అయితే ఆమె ప్రకటన వల్ల ఏం ఒరుగుతుంది? విశాఖలో ఆమె ఓడిపోయారు, ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు జరిగిన దుష్ప్రచారం గురించి కూడా ఆమెకు తెలుసు. కాబట్టి రాజకీయాలు కొంత ప్రచారం మీద ప్రభావితమైన ఒక్క ప్రచారం మాత్రమే అన్నిటినీ సమస్యలను పరిష్కరించలేదు. ఆమె ఏమి చెప్తున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలకు నా విన్నపం. రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అభిమానించారో, ఒక్కను చేర్చుకున్నారో, నిలబెట్టుకున్నారో, లోక్సభకు పోటీ చేస్తున్న ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మకు అలాగే ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి ఊపిరినంత వరకు ప్రజాసేవకి అంకితమయ్యారు, ప్రజాసేవ చేస్తూనే చనిపోయారు. ఆయన బిడ్డను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపమని, తండ్రిలాగా సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అంటూ తన వీడియో సందేశం పంపించారు. ఈ వీడియో సందేశం వల్ల ఏదో జరిగిపోతుంది, కడప ప్రజలందరూ భావోద్వేగానికి లోనై షర్మిలమ్మకు ఉల్లు ఉవ్వెత్తిన ఓట్లు వేస్తారు,
అన్న ఆలోచనే ఆమె వృద్ధాప్యపు సెనిలిటీ లక్షణాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆమె తల్లిగా ఆలోచించారే కానీ రాజకీయ నాయకురాలుగా ఆలోచించలేదు. అది కూడా ఆమె ఖచ్చితంగా ఆమె ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాను ఏం తప్పు చేశానో ఆమెకు అర్థమవుతుంది. షర్మిలను విజయమ్మను కూడా ప్రభావితం చేసిన వారు ఎవరో మనకు తెలుసు. షర్మిల ఖచ్చితంగా చంద్రబాబు ప్రభావంలో ఉన్నారు, విజయమ్మ షర్మిల ప్రభావంలో ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి రాజకీయంగా లబ్ధి పొందుతుందా, కూటమికి రాజకీయంగా లబ్ధి పొందుతుందా అంటే ఖచ్చితంగా లబ్ధి చాలా మినిమల్ ఉంటుంది. ఎక్కడైనా మార్జినల్ ఓట్లు ఏమైనా వస్తే రావచ్చు. షర్మిలకు ఏమైనా కొద్దిగా డిపాజిట్ దక్కుతుందా దక్కదా అన్నదే అసలు ఇప్పుడు చర్చ. ఆ కడప నియోజకవర్గంలో పులివెందులలో వచ్చే మెజారిటీయే షర్మిలను ఓడించడానికి సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే మెజారిటీయే ఆమెను ఓడించడానికి సరిపోతుంది. విజయమ్మ గారు ఎందుకు ఇటువంటి నిర్ణయం చేశారు? గతంలో కూడా వివేకానందరెడ్డి లేకపోతే డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి లాంటి వారు ప్రయత్నం చేసి భంగపడ్డారు కదా, డిపాజిట్లు కోల్పోయారు కదా. ఎందుకు మీరు ఇటువంటి ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం చేశారంటే మీలో మాతృమూర్త నిద్రలేచింది. దానికి సంతోషించి సంతృప్తి ఆహ్వానించే వాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు చేసింది సరైనది నిర్ణయం అని నేను అనుకోవటం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. అలా చీలిపోవటం ద్వారా తమకేమన్నా ఎన్నికల్లో అలా చేల్చడం ద్వారా తమకేమన్నా ఎన్నికల్లో కలిసి వస్తుందని చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేశాడు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మను తప్పించిన జగన్ రెడ్డి ఆమెకు పార్టీతో సంబంధం లేకుండా చేశారు. ఖచ్చితంగా ఇటువంటి సెనిలిటీ లక్షణాలు, వృద్ధాప్యపు లక్షణాలు, మాతృమూర్త రాజకీయాలకి దయాదాక్షిణ్యాలు ఉండవు. అది అటువంటి సందర్భంలో విజయమ్మను తొలగించడం ఖచ్చితంగా హేతుబద్ధమైన నిర్ణయమే అని మనం చెప్పక తప్పదు. ఇద్దరు బిడ్డలు చెరువదారైన నేపథ్యంలో ఎటూ చెప్పలేక ఆమె అమెరికాకు వెళ్ళిపోయారు. కాకపోతే ఎన్నికల ప్రచారం చివరి రోజున వీడియో సందేశం విడుదల చేశారు. కడప పరిలో ఉన్న అవినాష్ రెడ్డిపై పోటీ పడుతున్న షర్మిలకు మద్దతు ప్రకటించారు. తద్వారా జగన్కు అన్యాయం వైపు నిలిచారని ఆమె చెప్పకనే చెప్పారు. చెప్పలేదు, ఆమె చెప్పలేదండి. నా కొడుకు సర్వసమర్థుడు, ఆయన చేసుకునేది ఆయన చేసుకోగలుగుతాడు, నా కుమార్తె బలహీనంగా ఉంది, అందువల్ల తెలంగాణలో ఆమెకు మద్దతుగా ఉంటాను అని ఆ గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తప్పుకున్నప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా తల్లి లక్షణం ఏంటంటే ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళని కొంచెం ఆదుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే కన్నీళ్ళు కన్సలేషన్ అంటాం కదా, కేవలం కన్నీళ్లు తుడవటానికే ఈ వీడియో పనిచేస్తుంది తప్ప అంతకంటే దీనివల్ల ప్రభావం ఏమాత్రం ఉండదు. గత ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా నిందితులకు జగన్ రక్షణ కల్పిస్తున్నారని మండిపడుతున్నారు. నిందితులు ఎవరో, హత్య అంతకులు ఎవరో ఖచ్చితంగా కోర్టులు తేలుస్తాయి. అప్పటి వరకు కొంచెం ఆగకుండా తొందరపడుతున్నారు ఈ ట్విన్ సిస్టర్స్. తాము చెప్పినదే వేదం అని అనుకుంటే పొరపాటు ఎవరైనా. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. విధ్వంసం జరిగిపోయింది, మౌలిక సౌకర్యాలు లేవు, రహదారులు సరిగ్గా లేవు. అంటే ఇతర విమర్శలకు అవకాశం లేనందున ఇసుకలో దోపిడీ జరుగుతుంది, మద్యంలో దోపిడీ జరుగుతుంది, రహదారుల్లో సరిగ్గా లేవు అన్న విమర్శ చేస్తూనే ఉన్నారు. ఈ రకమైన విమర్శలు ఏ ప్రభుత్వం మీదైనా చేయవచ్చు. ప్రభుత్వం నిధులను ఏమైనా దుర్వినియోగం జరుగుతున్నదా, ఎక్కడైనా జరిగిందా, ఒక పైసా లీకేజ్ కాకుండా ఈ ప్రభుత్వం డెలివరీ మెకానిజాన్ని వాలంటీర్ల ద్వారా, వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసింది. ఈ డెలివరీ మెకానిజంలో ఎక్కడ తప్పిదాలు జరగకపోవడం వల్ల ఏ అంశము దొరక రహదారులు ఇవ్వలేవు, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారు, బ్రాండ్ కొత్త బ్రాండా లేకపోతే మద్యం నాసిరకం అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేసిన సందర్భం అయితే నాకు కనిపించలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అనే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇది అబద్ధపు ప్రచారం. అలాగే వలసలు వెళ్ళిపోతున్నారు ఎందుకు హైదరాబాదు అమెరికా అంటే, ఖచ్చితంగా అమెరికా హైదరాబాద్ వలసలు వెళ్ళడం ఒక స్ట్రాంగ్ పాయింట్. మీకు శ్రీకృష్ణ కమిటీ చూస్తే, శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వలసలు మహారాష్ట్ర మహబూబ్ నగర్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు వలస ఎక్కువ వెళ్తున్నారు,
అని చెప్తున్నారు కదా. నిజానికి ఈస్ట్ గోదావరి నుంచి ఎక్కువ వలసలు హైదరాబాద్కి ఇతర ప్రాంతాలకు ఉండేది, అలాగే ఇండస్ట్రియలైజేషన్ లేకపోవడం వల్ల. ఫస్ట్ స్టేజ్లో కరోనా వచ్చి సఫర్ అవుతున్న ప్రజలను ఓదార్చి వారిని రక్షణ కల్పించి వారి ప్రాణం పోకుండా భద్రత కల్పించి తర్వాత సంక్షేమాన్ని కొనసాగించి ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడిచేలా చూసి ఇండస్ట్రియలైజేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు. ఈ నెక్స్ట్ రెండవ దశలో ఎన్నికలు జరిగిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఈ అంశాల మీద రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అంశాల మీద తప్పకుండా కేంద్రీకరిస్తారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అనేక పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఇటువంటి పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించే పచ్చ మీడియా గతంలో వ్యాన్ పిక్ రాకుండా చేసింది, అలాగే నాలెడ్జ్ హబ్ రాకుండా చేసింది, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రతి దాంట్లో. ఇప్పుడు కియాలో భూముల సేకరణలో కోస్తా పెత్తందారులు స్థానిక టీడీపీ నాయకులు ఏ విధంగా దోచుకున్నారో, లక్షకు లక్షన్నరకు కొన్న ఎకరాలను 48 లక్షలకు కియా మోటార్స్ విక్రయించారు. ఆ విధంగా దోపిడీ చేసి ఒక భయానక వాతావరణం సృష్టించిన తెలుగుదేశం నాయకులు పచ్చమంద. ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంటే వాళ్ళకి అభివృద్ధి లేదు, అంటే అడ్డగోలుగా దోచుకోవడానికి అవకాశం లేదు, ప్రభుత్వ నిధులు నేరుగా ప్రజలకు వెళ్ళిపోతున్నాయి, అందువల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. 2024 అధికారంలోకి వచ్చే వాళ్ళు ఎవరో ప్రజలు తేలుస్తారు, ఆ తేల్చడం కూడా భయంకరంగా తేలుస్తారు, అది దట్ ఈజ్ సర్టన్. అలాగే తెలుగు భాషకు ఏదో అన్యాయం చేస్తున్నట్లు, చంద్రబాబు నాయుడు ఏదో ఉద్ధరించినట్లు కూడా మాట్లాడుతున్నారు. ఇది అంటే కాలంతో పాటు మనం మారాల్సిన అవసరం ఉన్నది. ఇంగ్లీషు భాష ప్రాధాన్యత పెరిగింది అంతర్జాతీయంగా, ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతున్నారు, తెలుగు భాషను గౌరవిస్తూనే ప్రజలకు అంతర్జాతీయ స్థాయి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి పోటీలకు తట్టుకునేలా దీర్ఘకాలిక వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే దాన్ని సరైన కోణంతో అర్థం చేసుకోకుండా ఇదేదో ఇక్కడ విమర్శిస్తే ప్రజలను అట్రాక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చీకటి శక్తులు అంటారు నేను, డార్క్ ఫోర్సెస్ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వారి ప్రయత్నం ఏమాత్రం ఫలించే అవకాశం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి మాంసం కొట్లు కూరగాయల కొట్లు అంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండస్ట్రియలైజేషన్ అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇండస్ట్రియలైజేషన్ అనేది కొనుగోలు శక్తి ఉన్న ప్రజలు లేకపోతే టాలెంట్ ఉన్న సిబ్బంది అందుబాటులోని వనరులు ఎక్కడ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా వస్తాయి, ఆంధ్రప్రదేశ్కు తప్పకుండా వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సీబేస్డ్ ఇండస్ట్రీ బ్లూ ఎకానమీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. అయితే హైదరాబాద్ లాగానే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి లేకపోతే అక్కడ కూడా ఐటీ సెక్టర్ రావాలి అంటే వస్తుంది, కానీ ఇట్ టేక్స్ టైం. ఏ అంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, రోమ్ను ఒక రోజులో నిర్మించలేమండి. ఒక రాష్ట్రానే 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొదలైంది కార్యక్రమం, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం ఉన్నది. చంద్రబాబు సపోర్ట్ చేసే చీకటి శక్తులు ఈ అభివృద్ధిని చేయలేవని ఊరికే మాటల యుద్ధం చేస్తుంటాయో తప్ప నిజానికి కార్యాచరణ చేయలేవని ప్రజలు బాగా గుర్తించారు. దానివల్ల ఈ ఎన్నికల్లో చావు దెబ్బ తిననున్నారు.